హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మరొకసారి వాయిదా అనేది పడడం జరిగింది. ఇప్పటికే ఇళ్ల పట్టాల పంపిణీ అనేది 4 సార్లు పోస్ట్ పోన్ అనేది అవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన తర్వాత వారికి సొంత ఇల్లు అనేది నిర్మించి అందజేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇళ్ల పట్టాల పంపిణీ అనేది ముందుగా ఉగాదికి అంటే మార్చి 25వ తేదీన ఈ యొక్క ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని ముందుగా అనుకోవడం జరిగింది. అయితే స్థానిక ఎన్నికల కారణంగా మొదటిసారి అనుకున్న ఈ యొక్క ఇళ్ల పట్టాల పంపిణీ అనేది పోస్ట్ పోన్ అనేది అవడం జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్ 14 మార్చడం జరిగింది. ఆ తర్వాత కూడా మనకు కొన్ని కారణాల వల్ల ఈ యొక్క ఇళ్ల పట్టాల పంపిణీ అనేది వైఎస్ఆర్ జయంతి రోజున అంటే వైఎస్ఆర్ పుట్టినరోజు సందర్భంగా వీరికి ఇళ్ల పట్టాల పంపిణీ అనేది జూలై 8వ తేదీన ఇవాళ నిర్ణయించుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా దీనికి సంబంధించి కొన్ని కారణాల వల్ల ఈ యొక్క ఇళ్ల పట్టాల పంపిణీ అనేది ఆగస్టు 15వ తేదీకి పోస్ట్ పోన్ అనేది అవడం జరిగింది. అయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ అనేది వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే రాని కారణంగా ఈ యొక్క ఇళ్ల పట్టాల పంపిణీ అనేది ఆగస్టు 15వ తేదీన ఇవ్వకుండా మరొకసారి ఇచ్చేదానికి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో దీనికి సంబంధించి ఒక క్లూ అయితే విడుదల చేయడం జరిగింది. ఆగస్టు 15వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ అనేది ఇవ్వకపోవచ్చు, మరొక తేదీకి మార్చేదానికి అవకాశం అనేది ఉందని దీనికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అంటే మనకు ఖచ్చితంగా ఆగస్టు 15వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ అనేది పోస్ట్ పోన్ అనేది అవడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించి ఏ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ అనేది చేస్తామో మరొక డేట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి దాదాపుగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో దీనికి సంబంధించిన లబ్ధిదారుల దగ్గర నుంచి వేలి ముద్రలు అలాగే వీరికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేది తీసుకోవడం జరిగింది. దాదాపుగా అయితే అన్ని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో వీరికి సంబంధించి ఇళ్ల పట్టాల పంపిణీ ప్రింటింగ్ కూడా మొదలైనది అవడం జరిగింది. నేను దీనికి సంబంధించి గత 2 రోజుల క్రితం ఒక వీడియోలో అయితే నేను చెప్పడం జరిగింది. ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏ విధంగా ఈ యొక్క ఇళ్ల పట్టాల పంపిణీ అనేది ప్రింట్ అనేది చేశారు అన్ని విషయాల గురించి నేను చెప్పడం జరిగింది. అయితే మనకు ఆగస్టు 15వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ అనేది చేయలేదు కాబట్టి మినిమం మరొక 4 రోజులనే టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క 4 రోజుల లోపల ఇంకా ఎవరైనా సరే ఇళ్ల పట్టాలకు సంబంధించి మీకు కనుక అవకాశం అనేది లేకుండా ఉండి అంటే మీరు ఇప్పటి వరకు అప్లై అనేది చేసుకోకపోయినా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయినా సరే మరొకసారి అప్లై అనేది చేసుకోండి. మనకు మరొక తేదీ ప్రకటించడానికి ఇంకా ఖచ్చితంగా 1 నెల రోజులనే టైం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే అప్లై అనేది చేసుకోండి. అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇంకా వెబ్సైట్ అనేది విడుదల కాలేదు. అయితే దీనికి సంబంధించి ఎవరైనా సరే ఇళ్ల పట్టాల స్టేటస్ అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే నాకు మెసేజ్ అనేది చేయండి. నాకు మెసేజ్ అనేది చేయాలి అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క లింక్ అనేది ఓపెన్ చేసి కింద మనకి జాయిన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ యొక్క జాయిన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మాకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. మెసేజ్ అనేది వచ్చిన తర్వాత మీ యొక్క ఆధార్ నంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే నేను దానికి సంబంధించి మీ యొక్క ఇళ్ల పట్టాల స్టేటస్ అనేది తెలుసుకుని మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు రావాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఓపెన్ చేసి వైరల్ వాస్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మన యొక్క ఛానల్ అనేది రావడం జరుగుతుంది. అందులో ఎప్పటికప్పుడు అంటే యూట్యూబ్ కన్నా ముందుగా ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క న్యూస్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత మాత్రమే యూట్యూబ్ లో మనకు దీనికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయం అనేది నేను అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. ముందుగా మాత్రం నేను టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది అందజేయడం జరుగుతుంది.